Karnataka assembly ennikala polling konasagutundi udayam 11 gantala varaku 20.99% polling namodaindi aithe modati 2 gantallo kevalam 8.26% mandi maatrame otesaru sayantram 6 gantala varaku polling konasagarundi Karnatakalo 224 niyojakavargalu unnai 5 kotla 31 lakshala mandi voters unnaru ఈసారి మొత్తం 2615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 30% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇటు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 20.99% పోలింగ్ నమోదైంది. అయితే మొదటి 2 గంటల్లో కేవలం 8.26% మంది మాత్రమే ఓటేశారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటివరకైతే మొత్తం 30% పోలింగ్ నమోదైంది. ఇక కర్ణాటకలో 224 నియోజకవర్గాలు ఉన్నాయి. 5.31 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి మొత్తం 2615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 20.99% పోలింగ్ నమోదైంది. అయితే మొదటి 2 గంటల్లో కేవలం 8.26% మంది మాత్రమే ఓటేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కర్ణాటకలో 224 నియోజకవర్గాలు ఉన్నాయి. 5.31 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి మొత్తం 2615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆశా లైవ్ లో అందిస్తారు. ఆశా, యశ్ రావుని మనం చూడొచ్చు. కర్ణాటక వ్యాప్తంగా 224 సీట్లకు గాను పోటీ కొనసాగుతుంది. ఆల్రెడీ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉన్న పోలింగ్ చూసుకున్నట్లయితే 21.12% నమోదైంది. గతంలో కూడా ఇలాగే మధ్యాహ్నానికి 20% ఈ విధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. 2018 లో కూడా కంపారిటివ్లీ 2023 లో కూడా 21% మాత్రమే మధ్యాహ్నానికి ఉండడం నిజంగా చాలా మంది ఓటర్లు ఇక్కడ కొన్ని ప్రాంతాలలోనే కనిపిస్తున్నారు. మనం అర్బన్ రీజియన్ లాంటి ప్రాంతాలలో చూసుకుంటే ఓటర్లు చాలా తక్కువగా వచ్చి ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తూ క్యాస్టింగ్ చేస్తూ కనబడే వారు తక్కువగా ఉంటారు. మిగతా లైక్ కేంద్ర మంత్రులు కానివచ్చు, పొలిటికల్ గా, బిజినెస్ పరంగా, అలాగే సినిమా వారు వీరందరూ వచ్చి సమయానికి ఓట్లు వేస్తూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంత అవగాహన కల్పించినా కొంతమంది ఓట్ ఫ్రం హోమ్ అవకాశం ఇచ్చినా కూడా కొంతమంది ఓటర్లు ఇంకా ఉత్సాహంగా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు. మరి కాసేపట్లో అంటే మరికొన్ని గంటల్లో 6 గంటల కల్లా పోలింగ్ ముగుస్తుంది. ఒక్కరోజు మాత్రమే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ క్యాస్ట్ చేసే అవకాశం అయితే కల్పించారు. మనం చూడొచ్చు యూత్ ఓటర్స్ కూడా అధికంగా ఉన్నారు. మొదటి నుంచి యూత్ ఓటర్లు 9 లక్షలకు 9.17% పైగా కూడా ఉన్నారు. కొన్ని కేంద్రాల వద్ద మనం చూడొచ్చు యూత్ ఓటర్లు మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. సో కర్ణాటక వ్యాప్తంగా కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు, బళ్ళారి కానివచ్చు, ఇతరితర ప్రాంతాలలో అధికంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని పార్టీల మధ్య వివాదాలు, యువ నేతలు వీరి మధ్య వివాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని లైక్ జేపీ నగర్, జయనగర్, గాంధీనగర్ ఇలాంటి ప్రాంతాలలో ఎడ్యుకేటెడ్ పీపుల్ అధికంగా ఉన్నారు. సో వారంతా కూడా ఓట్ క్యాస్టింగ్ చేయడానికి ముందుకి తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ మ్యామ్, హాయ్. దిస్ టైమ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ విమెన్ ఓటర్స్ ఆల్సో కంపారిటివ్లీ. వాట్ యూ విల్ సే ఆన్ దిస్? ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ అవేర్నెస్ దట్ ఇస్ దేర్ అండ్ ఇట్స్ గుడ్ ఆల్ ఆఫ్ us have come here to vote. What do you feel on this? Just the voters idaralva? Yes. Just the voters hai na?
లో చాలా మంది ఓటర్లు ఉన్నారు. సో అందరూ అధికంగా ఓట్లు నమోదు చేసుకో ఓట్లు కాస్టింగ్ చేయడానికి అందరూ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సప్తమి గౌడ ఇదే పోలింగ్ కేంద్రం నుంచి ఓటు వేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో నటుడు కిచ్చా సుదీప్ బసవరాజ బొమ్మాయికి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి కిచ్చా సుదీప్ కూడా మరి కాసేపట్లో వచ్చి ఇక్కడ తన ఓట్ని కాస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. కర్ణాటక వ్యాప్తంగా కూడా మనం చూసుకోవచ్చు, కంపారిటివ్లీ మొదటి నుంచి కూడా మహిళా ఓటర్ల కోసం ఈ పింక్ బూత్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ లైవ్ నుంచి పింక్ బూత్స్ దగ్గర నుంచి కూడా అందుబాటులో ఉంటాము. సో పింక్ బూత్ అనేది మహిళల కోసం ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ బెంగళూరులో 1200కు పైగా కూడా బూత్లు ఏర్పాటు చేశారు. ఇక కర్ణాటక వ్యాప్తంగా 5600కు పైగా కూడా పింక్ బూత్స్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రంలోని ఇది కంప్లీట్ గా హౌసింగ్ సొసైటీ అనే చెప్పాలి, అతి చేరువలో జేపీ నగర మెయిన్ రోడ్స్ కి కూడా చేరువలో ఉంది. సర్వీసెస్ లైక్ పబ్లిక్ బస్సెస్ కూడా ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఈసారి ఎలక్షన్ కమిషన్ వారు ఆర్టీసీ బస్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్త వహించారనే చెప్పుకోవాలి. సో ముఖ్యంగా మనము ఈ ఓటర్ల విషయం తెలుసుకునే కంటే ముందు కాస్త ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము. ఇక మాండ్యా జిల్లాలో స్పోర్ట్స్ మినిస్టర్ నారాయణ గౌడ ఇంటిపై దళితులు దాడి కూడా చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి దళిత ఓటర్లు ఈ విధంగా వారిపైన విరుచుకుపడ్డారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే చీరలు చికెన్ ఇలాంటి పంపిణీ కార్యక్రమాలు కూడా చేశారు కొంతమంది నాయకులు. ఎప్పుడైతే క్యాన్వాసింగ్ ముగిసిన అనంతరం వారు చేశారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాటిపైనే యువ నేతలు వీరందరూ కూడా అధికంగా మండిపడుతూ ఉన్నారు. ఇక చిక్బల్లాపుర తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలలో కూడా ముఖ్యంగా ఓటర్ల నాడి మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఓటింగ్ కి తెల్లవారుజాము నుంచి కూడా పోలింగ్ అత్యంత ఉత్సాహంగా కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ 36.33% చిక్బల్లాపుర ప్రాంతంలో నమోదైనట్టుగా తెలుస్తుంది. హైయెస్ట్ పర్సంటేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక బల్లారి వంటి ప్రాంతాలు, రాయచూరు ఇక్కడ కూడా తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా ఉంటారు. ఆ ప్రాంతాలలో కాస్త గొడవల వాతావరణం ఉంది. పోలీస్ సిబ్బందిని కూడా ఎక్స్ట్రా బలగాలను కూడా అక్కడ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ జేపీ నగర ప్రాంతంలో మనం చూడొచ్చు వృద్ధులకు సంబంధించి ప్రత్యేక ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా స్వయంగా పోలింగ్ బూత్ కేంద్రాలకు వచ్చే వారందరూ ఓటు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక 100 ఏళ్లు పైబడిన వాళ్ళు 16,000 మంది ఉన్నారు కర్ణాటక వ్యాప్తంగా. వారందరికీ కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నప్పటికీ వారందరూ ఓటు వేసొచ్చి ఈ విధంగా మనకి చూడొచ్చు. ఇక్కడ ఓటర్లందరూ తమ ఓట్ హక్కుని వినియోగించుకున్నటువంటి ఆ యొక్క ఇంక్ మార్క్ ని మనకి చూపిస్తూ ఉన్నారు. ఇక ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎక్కడ ఎటువంటి అల్లర్లు అయితే జరగలేదు. కానీ ఈ రోజు ముఖ్యంగా తెలుగు ప్రాంతాలైన బళ్ళారి, రాయచూరు అలాంటి ప్రాంతాలలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరో అరగంటలో 1.5 గంటల సమయాలో 2 గంటల వరకు అంటే 11 నుంచి 2 వరకు ఎంత పర్సంటేజ్ పోల్ అయి ఉండేది అని తెలుస్తోంది. అక్కడి వరకు ఒక ఎంట్ తీసుకుంటే మధ్యాహ్నం సమయంలో అధికంగా ఓటర్లు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు జరిగేటటువంటి ఈ పోలింగ్ అత్యంత కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. 2 నుంచి 6 వరకు ఉండేది. సో ఇవన్నీ ప్రాంతాలు కూడా మనం చూస్తున్నట్లయితే ఓకే బెంగళూరు అర్బన్ ప్రాంతంలో మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే అర్బన్ రీజియన్స్ లో యువ ఓటర్లు కానివచ్చు, మహిళా ఓటర్లు కానివచ్చు ఈ పోలింగ్ కేంద్రాల వద్ద మనం చూస్తున్నాము అధికంగా వారు తరలి వస్తూ ఉన్నారు. కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ పోస్టల్ ఓటింగ్ ఆప్షన్ కూడా చూసిస్తున్నారు. లైక్ మన మీడియా వారు కూడా చాలా మంది పోస్టల్ ఓట్స్ ని అవకాశం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.